ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభలు భువనగిరి జిల్లా యాదాద్రిలో 27 28 29 తేదీల్లో జరిగే మహాసభలను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యవారి లక్ష్మణ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిజాంపేట మండల కేంద్రంలో మహాసభ గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇనేన 27న కార్మిక ప్రదర్శన కార్యక్రమంతో పాటు రెండు రోజుల్లో జరిగే తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభలు విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యవారి లక్ష్మణ్, మండల సెక్రటరీ నాలం బాలాగౌడ్, ఆటో వర్కర్ యూనియన్ మండల అధ్యక్షులు పోచయ్య, వికలాంగుల అధ్యక్షులు రామస్వామి, అబ్దుల్లా పాషా, తాడప్ మల్లేశం, శ్రీనివాస్, షాదుల్లా, బాలయ్య, అజీజ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఏఐటీయూసీ మూడవ మహాసభలు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి జిల్లాలో 27 నాడు భారీ ప్రదర్శన, అనంతరం రెండు రోజులు రాష్ట్ర పత్రికల సమావేశము జరగబోతా ఉన్నాయి. ఈ యొక్క కార్యక్రమానికి మెదక్ జిల్లా ఏఐటీయూసీ కార్మిక వర్గము అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు ఈ యొక్క మహాసభలో పాల్గొంటా ఉన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వము కార్మికులు పోరాట సాధించినటువంటి 44 కట్టాలను 4 కోట్లుగా చేసి కార్మికుల నోట్లో మట్టి కొట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నది. ఆటో డ్రైవర్లు కావచ్చు, వీళ్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి కార్మికులు న్యాయం చేయాలని చెప్పి ఏటీసీ పక్షంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క రాష్ట్ర మహాసభలో కూలంకషంగా చర్చించి భవిష్యత్తు కార్యక్రమాలు రూపొందించుకొని భవిష్యత్తులో పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉందని చెప్పి ఏటీసీ మెదక్ జిల్లా వర్గాన కార్మిక పక్షానికి మేము మహాసభ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.